अंदर की मरनाथ गत 7 వారాలుగా విచువల్ సండే స్కూల్ ని ఆదరిస్తున్న సండే స్కూల్ పిల్లలందరికీ మరణాత ఈ దినమును మనము ఎస్తేర్ గారి చరిత్ర గురించి నేర్చుకుందాము ఎస్తేర్ గారి గురించి చెప్పబోయే ముందు అహష్వరేషు అనేటువంటి రాజు గురించి మనం నేర్చుకుందాము ఈ రాజు చాలా గొప్ప రాజు మొత్తం హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు మొత్తం 127 సంస్థానాలకు అధిపతి ఈ రాజు కాబట్టి ఈ రాజు తన అధిపతులకు సేవకులకు అందరకు 7 దినములు విందు చేయిస్తారు ఈ విందు చేయించినప్పుడు అందరూ ప్రజలందరికీ విందు చేయిస్తారు కాబట్టి అందరూ వారికి ఇష్టం వచ్చిన విధముగా రాజాజ్ఞ ప్రకారముగా విందులో పాల్గొంటారు అయితే అహష్వరేషు రాజుగారి యొక్క భార్య పేరు వస్తి ఈవిడ కూడా కోటలో ఉన్నటువంటి స్త్రీలందరకు విందు చేయిస్తారు అయితే 7వ దినమున రాజు ద్రాక్షారసం తాగి సంతోషించుచు తన అధిపతులందరికీ వస్తి గారి యొక్క సౌందర్యమును చూయించుటకు వస్తి గారిని తన దగ్గరకు రాజకిరీటము పెట్టుకొని రమ్మని నపుంసకులైన వారి చేత రాజుగారు ఆజ్ఞాయిస్తారు వస్తి గారు చాలా సౌందర్యవతి అయితే వస్తి గారు రాజాజ్ఞను అతిక్రమించి గర్వముతో రాజ ఆజ్ఞను తిరస్కరిస్తారు తిరస్కరించడం వల్ల రాజుగారి కోపం వచ్చి జ్ఞానులైన వారిని చూచి దీనికి పరిష్కారం ఏంటని అడిగినప్పుడు వస్తి గారు రాజ ఆజ్ఞను మాత్రమే కాదు రాజ్యములన్నిటినీ తిరస్కరించారు కాబట్టి ఆవిడకు బదులుగా ఇంకొక యోగ్యురాలైనటువంటి రాణి గారిని స్థిరపరచాలని అధిపతులలో ఒకడైన మెముకాను అనేటువంటి వ్యక్తి రాజుగారికి సలహా ఇస్తారు అయితే ఈ విధంగా ఉన్న సమయంలో ఒక శాసనం అనేది రాజుగారు తయారు చేస్తారు ఆ శాసనం ఏంటంటే రాణిగారు రాజుగారి ఆజ్ఞను తిరస్కరించారు కాబట్టి ఆ యొక్క రాజ్యంలో ఉన్నటువంటి స్త్రీలైన వారు కూడా పురుషులను తిరస్కరిస్తారు అనేటువంటి ఉద్దేశముతో ప్రతి కుటుంబములోనూ పురుషుడు అధికారిగా ఉండాలి పురుషుడు మాత్రమే యజమానిగా ఉండాలి స్త్రీలందరూ తమ పురుషులను సన్మానించాలి అదే విధంగా ఆ యొక్క గృహములోన ఉన్న వారందరూ వారి యొక్క స్వభాష మాతృభాషలోనే మాట్లాడాలనేటువంటి యొక్క శాసనమును అమలు పరుస్తారు ఈ విధంగా రాజుగారి యొక్క కోపము చల్లారుతూ ఉన్నటువంటి సమయములో కన్యకలను రాజుగారి కొరకు సిద్ధపరుస్తారు హేగే గారు అయితే ఈ విధంగా కన్యకలను సిద్ధపరుచున్న సమయములో ఎస్తేర్ గారు కూడా వీరిలో ఒకరు ఎస్తేర్ గారు మొర్దకై అనేటువంటి వారి యొక్క పినతండ్రి గారి దగ్గర పెరుగుతూ ఉంటారు ఎస్తేర్ గారి యొక్క తండ్రి పేరు అబీగయీలు అదే విధంగా మొర్దకై గారు యూదా రాజైనటువంటి యోకన్య చెరపట్టబడిన కాలములో చెరపట్టబడిన వ్యక్తిగా కూడా మనము చెప్పుకోవచ్చు ఎందుకంటే మొర్దకై గారు ఎస్తేర్ గారు యూదా జనాంగమునకు చెందినవారు యూదా జనాంగమునకు చెందినవారు కాబట్టి యూదులైన వారు హేయులు కాబట్టి మొర్దకై గారు ఎస్తేర్ గారికి నీ యొక్క వంశమును నీ యొక్క జాతిని మాత్రము ఎక్కడ ప్రస్తావించవద్దని ఖచ్చితంగా చెప్తూ ఉంటారు అదే విధంగా ఎస్తేర్ గారికి ఏమి సంభవిస్తుందో అని చెప్పి ఆ యొక్క రాజమందిరములో గుమ్మం దగ్గరే మొర్దకై గారు కాపలా కాస్తూ ఉంటారు ఈ యొక్క సమయములో రాజుగారి దగ్గరకు వెళ్ళే సమయము ఎస్తేర్ గారికి వచ్చినది అహష్వరేషు రాజు కన్యకలందరికంటే ఎక్కువగా ఈ యొక్క ఎస్తేర్ గారిని ప్రేమిస్తూ ఉంటారు కాబట్టి వస్తి అయినటువంటి రాణికి బదులుగా ఈ యొక్క ఎస్తేర్ గారు రాణి అవుతారు కాబట్టి ఆ దినము రాజు విందు చేయించి రాజు స్థాయికి తగిన విధముగా ప్రతి ఒక్కరికి బహుమానములు ఇచ్చి ఆ యొక్క దినమున సెలవు దినముగా ప్రకటిస్తారు ఈ విధంగా జరుగుచూ ఉన్న క్రమములో రాజు ద్వారపాలకులైనటువంటి షండులైనటువంటి వారు ఇద్దరు బిక్తాను తెరేషు అనేటువంటి వీరిద్దరు అహష్వరేషు రాజును చంపాలని కుట్ర ఆలోచన పన్నుతారు
కుట్రనొచ్చిన పనినప్పుడు ఎస్తేర్ గారికి ఈ విషయం మొర్దకై వచ్చి రాజుకు చెప్పమని చెప్పినప్పుడు ఎస్తేర్ గారు ఈ యొక్క విషయాన్ని రాజుకు తెలియజెప్పగా రాజుగారు దానిని ఆరా తీసినప్పుడు ఆ విషయము నిజమని తెలుస్తది కాబట్టి ఆ యొక్క ఇద్దరిని ఒకే చెట్టుకి ఉరి తీస్తారు ఈ విధంగా జరుగుతున్న సమయములో హామాను అనేటువంటి అధిపతిని అహష్వరేషు రాజుగారు తన అధిపతులందరి మీద తన పీఠమును హెచ్చుగా చేసి గణపరచి అందరి మీద అధికారిగా ఉంచుతారు హామాను గారిని ఉంచిన సమయములో ప్రతి ఒక్కరు రాజాజ్ఞ ప్రకారము అతనికి నమస్కారం చేస్తూ అతడు వచ్చినప్పుడు సాష్టాంగ పడుతూ ఉంటారు కానీ మొర్దకై గారు మాత్రము అతనికి నమస్కారం చేయకుండా అతను వచ్చినప్పుడు వంగి నమస్కరించకుండా ఉండడం చూసి హామాను గారికి చాలా అంటే చాలా కోపం వస్తది చాలా అంటే చాలా కోపం వచ్చినప్పుడు అతని యొక్క ప్రాణం తీయడం నాకు స్వల్పము అంటే చాలా చిన్న పని అని తలంచుకొని ఏ విధంగానైనా మొర్దకైని చంపాలనేటువంటి పన్నాగం పన్నుతాడు ఎందుకంటే హామానికి యూదులంటే అస్సలు ఇష్టం ఉండదు కాబట్టి యూదులకు శత్రువు హామాను అయితే ఈ విధంగా కుట్రాలోచన చేసి ఎలాగైనా మొర్దకై గారిని యూదులందరిని నాశనం చేయాలని అనుకుంటారు కాబట్టి ఒకానొక సమయములో రాజుగారి యొద్దకు వెళ్ళి రాజా రాజా ఒక జనాంగము నీకు విరుద్ధముగా ప్రవర్తిస్తున్నారు మీ యొక్క ఆజ్ఞకు వ్యతిరేకముగా అందరి మార్గముల కంటే వారి యొక్క మార్గములు వేరుగా ఉన్నవని చెప్పి రాజుకు చెప్పి ఆ యొక్క జనాంగము ఈ యొక్క దేశములో ఉండుట ప్రయోజనకరము కాదని చెప్పి రాజుకి చెప్పినప్పుడు రాజుగారు నీ ఇష్టం వచ్చినట్లు చేయమని చెప్పి చెప్తారు ఆ విధంగా చెప్పినప్పుడు చంపిన వారికి బహుమానంగా 20,000 మనుగుల వెన్నిని బహుమానంగా ఇవ్వమని హామాను కోరినప్పుడు అవి రాజుగారు హామానుకు ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా హామాను కుట్రాలోచన పన్ని యూదా జనాంగమును నాశనము చేయాలనేటువంటి ఆలోచన పన్నినప్పుడు మొర్దకై గారి యొక్క వార్త విని ఎంతో దుఃఖపడుతూ తన యొక్క వస్త్రములను చింపుకొని ధూళిపోసుకొని గోనెపట్ట కట్టుకొని వీధులలో ఏడ్చుచు అంగలార్చుచు ఉంటారు అదేవిధంగా యూదులైనటువంటి వారు చాలామంది ఈ విధంగా దుఃఖముతోనూ కన్నీళ్లతోనూ వేదనతోనూ ఉంటూ ఉన్నటువంటి సమయములో మొర్దకై గారు ఈ యొక్క జరిగినటువంటి విషయమును ఎస్తేర్ గారికి సమాచారం పంపినప్పుడు ఎస్తేర్ గారు మీరు 3 దినములు ఉపవాస ప్రార్థన చేయండి నేను కూడా మా యొక్క అంతఃపురములో స్త్రీలతో కలిసి ఉపవాస ప్రార్థన చేస్తాను ఈ యొక్క సమయములో నేను నాశనమవుతాను కానీ ప్రజల పక్షముగా నేను ఈ యొక్క కార్యము చేయడానికి రాజుగారి దగ్గరకు వెళ్ళి ఈ యొక్క విషయము మాట్లాడతానని ఎస్తేర్ గారు చెప్పి మొర్దకై గారిని పంపివేస్తారు ఈ విధంగా ఉన్న సమయములో ఎస్తేర్ రాణిగారు వెళ్ళి అహష్వరేషు రాజు యొక్క ఆవరణములోనికి వెళ్ళి ఉన్నప్పుడు రాజుగారు ఎస్తేరు గారిని పిలిచి ఎస్తేరు నీ కోరిక ఏమిటి రాజ్యములో సగము మట్టుకైనా నీకు ఇస్తాను నీ కోరిక ఏమిటని అడిగినప్పుడు ఎస్తేరు గారు మీరు విందునకు మీరును హామాను రావాలని అహష్వరేషు రాజుకు చెప్తారు చెప్పిన సమయంలో హామాను ఎంతో ఆనందంతో తన యొక్క గృహమునకు వెళ్ళి రాణిగారు నన్ను రాజుగారిని తప్ప మరి ఎవరిని విందునకు పిలవలేదు అని సంతోషముతో తన స్నేహితులకు తన భార్య అయిన జరెషుకు చెప్పి తనకు కలిగిన సంతానాభివృద్ధిని చూసి గర్వపడుతూ మాట్లాడుతున్నటువంటి సమయములో హామాను మొర్దకైని గురించి వారి కుటుంబంలో మాట్లాడతారు ఏమనంటే మొర్దకైని ఏ విధంగానైనా రాజుకు చెప్పి చంపించాలి అని చెప్పినప్పుడు వారి యొక్క భార్య ఒక సలహా ఇస్తారు ఆ సలహా ఏంటంటే మొర్దకై గారిని 50 అడుగుల ఎత్తుగల ఉరికొయ్య ఒకటి సిద్ధము చేసి దాని మీద ఉరి తీయమని సలహా ఇచ్చినప్పుడు అది వారి అందరికీ ఇష్టముగా ఉన్నందున ఈ విధంగా మొర్దకై గారిని చంపాలని కుట్ర పన్నుతూ వారు ఆలోచిస్తూ ఉంటారు ఈ సమయంలో ఆ యొక్క రాత్రికాల సమయమందు అహష్వరేషు రాజుగారికి నిద్ర పట్టక
రాజుగారి సమాచార గ్రంథము తండి అని వారి యొక్క షండులైన వారిని అడిగి ఆ యొక్క సమాచార గ్రంథమును చూస్తూ ఉన్నటువంటి సమయములో ఇంతకు ముందు షండులైన వారు అహష్వరేషు రాజుగారిని ఇద్దరు షండులైన వారు చంపాలని ప్రయత్నించినటువంటి విషయము ఆ యొక్క సమాచార గ్రంథములో వ్రాయబడి ఉన్నది. కాబట్టి రాజుగారు తన సేవకులను మొర్దకై గారికి ఈ యొక్క పని చేసినందుకు బహుమానం ఏమైనా ఇచ్చారా అని అడుగుతారు. వారు బహుమానం ఏమీ ఇవ్వలేదు అని చెప్తారు. చెప్పినప్పుడు ఇంతలోపే హామాను వచ్చి తన యొక్క మనసులో ఉన్న విషయాన్ని ఎలాగైనా మొర్దకై గారిని చంపాలి అనేటువంటి పన్నాగం పన్నే ఉన్నాడు. కాబట్టి రాజు దగ్గర సెలవు తీసుకొని మొర్దకై గారిని చంపాలనేటువంటి ఆలోచనతో వస్తూ ఉంటాడు. వచ్చి రాజమందిరంలోకి వస్తాడు. కాబట్టి రాజుగారు పిలిచి రాజు కనపరిచేవారు ఏ విధంగా ఉండాలి అని హామానుని అడుగుతారు రాజుగారు. అడిగినప్పుడు హామాను నన్ను తప్ప మరి ఇంకెవరిని రాజు కనపరుస్తారు అని మనసులో అనుకొని రాజు కనపరిచేవారికి రాజవస్త్రములు, రాజు ఎక్కే గుర్రము ఎక్కి అదే విధముగా రాజకిరీటము ధరించుకొని వీధులలో తిరగాలి అనేటువంటి సలహాను హామాను గారు ఇస్తారు. వెంటనే అహష్వరేషు రాజుగారు ఈ యొక్క నువ్వు చెప్పిన విధముగానే మొర్దకై గారికి రాజవస్త్రములను ధరింపజేసి గుర్రం మీద ఎక్కించి వీధులలో సన్మానించమని చెప్తారు. ఈ విధంగా దీంట్లో ఏది నువ్వు విడవకుండా చేయమని చెప్తారు. ఈ విధంగా చెప్పినప్పుడు హామాను గారికి మొర్దకై గారంటే అసలు ఇష్టం ఉండదు. కాబట్టి ఎంతో దుఃఖముతో తన యొక్క గృహమునకు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి జరిగినదంతా వారి కుటుంబ సభ్యులకు వివరించి చెప్తారు ఈ విధంగా జరిగినదని. వారి యొక్క ఇంటిలోని వారు చెప్పిన సలహా ఏంటంటే, ఈ యొక్క మొర్దకై యూదుడైన ఎడల నీకు వారి మీద విజయము కలుగదు, కాబట్టి నీకు అపజయమే కలుగుతుంది అని కూడా వారు హెచ్చరిస్తారు. అయితే ఈ విధంగా ఉన్న సమయములో మరల రాణిగారు హామానుకి రాజుకి విందును ఏర్పాటు చేశారని మరల నపుంసకులైన వారి చేత హామాను గారి యొద్దకు వచ్చి హామాను గారిని పిలుస్తారు. ఇలా పిలిచినటువంటి సమయములో మరలా వెళ్ళి ఉన్నప్పుడు రాజుగారు మరలా ఎస్తేరు గారిని, ఎస్తేరు నీ కోరిక ఏమిటి, ఈ రాజ్యంలో సగం మట్టుకైనను నీకు ఇస్తునని అడిగినప్పుడు ఆవిడ, రాజా మా యొక్క వంశము వారు చెరపట్టబడిన వారు సంహరింపబడుతున్నారు, కాబట్టి మీరే మా యొక్క జనమును కాపాడమని అడిగినప్పుడు దీనికి కారణమైన వారు ఎవరు, ఈ విధంగా ఆలోచించిన వారెవరు అని రాజుగారు అడిగినప్పుడు రాణిగారు ఈ దుష్టుడైన హామానే అని ఉత్తరమిస్తారు. అప్పుడు రాజుగారు కోపముతో హామానును పట్టుకొని భటులైన వారికి అప్పగించి అప్పుడు వాళ్ళలో ఉన్నటువంటి ఒక భటుడు ఏమని చెప్తాడంటే, ఈ యొక్క హామాను మీకు మేలు చేసినటువంటి మొర్దకై గారిని ఉరితీయించుటకు తన ఇంటి దగ్గర 53 ఎత్తుగల ఉరికొయ్యను ఒకటి సిద్ధము చేయించాడు అని చెప్పినప్పుడు రాజుగారు ఏం చేస్తారంటే, ఆ యొక్క ఉరికొయ్య మీద ఈ యొక్క దుష్టుడైన హామానుడు ఉరితీయమని ఆజ్ఞ ఇస్తారు. ఈ విధంగా ఆజ్ఞ ఇచ్చిన తర్వాత వారు ఆ విధంగా ఉరితీయిస్తారు. ఉరితీయడం అయిపోయిన తర్వాత ఆ యొక్క ఇంటిని రాజుగారు ఎస్తేరు గారికి అప్పగిస్తారు. ఎస్తేరు గారు ఆ యొక్క గృహం మీద మొర్దకై గారిని అధికారిగా నియమిస్తారు. ఈ విధంగా ఉన్న సమయంలో ఇంతకు ముందు నేను చెప్పిన విధముగా ఒక శాసనము, హామాను అనేటువంటి వ్యక్తి ఒక శాసనమును పుట్టించాడు యూదుల మీద ఉన్నటువంటి శత్రుత్వముతో. ఆ యొక్క శాసనము రద్దు చేయాలని ఎస్తేరు గారు కన్నీళ్లతో రాజుగారి దగ్గర మనవి చేసినప్పుడు రాజుగారు రాజు చేత ముద్రింపబడిన ఆ యొక్క శాసనమును తీసివేయడము జరగదు, కాబట్టి మీరు మరలా మరి యొక్క శాసనము చేసి ముద్రించి మరలా దాన్ని అమలుపరచమని కూడా చెప్తారు. ఈ విధంగా మొర్దకై గారు శాసనమును మరలా ముద్రించి యూదులైన వారి శత్రువులందరినీ నిర్మూలము చేసి
యూదులు విజయమును పొందుతారు. విజయమును పొందిన తరువాత వారు ఒక పండుగను ఆచరిస్తారు. ఆ పండుగ పేరే పూరీము పండుగ. ఈ యొక్క పండుగ యూదులైన వారు ఖచ్చితంగా ఆచరించవలసిన పండుగ. అదే విధంగా మొర్దెకాయ్ గారు ఇంకా ఇంకా ఎదుగుతూ అందరికీ ఇష్టుడుగా ఉండి రాజుగారి యొద్ద ప్రధానమంత్రి స్థానము సంపాదించుకుంటాడు. అదే విధముగా రాణిగారు కూడా తన యొక్క జ్ఞానముతోనూ వివేకముతోనూ రాజుగారి దగ్గర నుండి తన యొక్క ప్రజలను విడిపించినట్లుగా కూడా మనం ఇక్కడ చూడగలుగుతున్నాము. ఎస్తేరు రాణిగారు రాణి అయినప్పటికీ తన ప్రజలను మర్చిపోక విడిచిపెట్టక తన యొక్క జనాంగమును మరణము నుండి విడిపించినట్లుగా ఇక్కడ మనము చూస్తున్నాము. ఇక్కడ మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే తనను నమ్మిన వారిని ప్రభువు తలగా ఉంచుతారు కానీ తోకగా ఉంచరు అని కూడా అర్థమవుతుంది. అదేవిధంగా శత్రువైనటువంటి హామాను ఏ విధంగానైనటువంటి నాశనం చేయాలనేటువంటి ఆలోచన కలిగి ఉన్నప్పటికీ ప్రభువు అతని ఆలోచనలను జరగనీయకుండా ప్రజలను విడుదల చేసినట్లుగా కూడా మనం చూస్తాము. ఈ యొక్క కథ అంతటిలో మనము చూసినట్లయితే ఈ యొక్క గ్రంథములో దేవుడు అనేటువంటి మాట ఎక్కడా కనబడదు. మొత్తము ఈ యొక్క గ్రంథమంతటిలోనూ 185 మార్లు అహష్వరేషు అనేటువంటి రాజుగారి పేరు ఉంటుంది తప్ప దేవుడు అనేటువంటి మాట ఒక్క మారు కూడా ఉండదు. ఇక్కడ దేవుడు తన యొక్క పనిని రహస్యముగా చేస్తున్నట్టు కూడా మనకు కనబడుతున్నది. ఈ విధంగా మనమును ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్న ఎడల ఆయన కూడా మనకు వచ్చేటువంటి కష్టములను తీసివేసి మనలను సౌఖ్యముగా ఉంచగలరు. ఇప్పుడు స్టోరీ విన్నాం కదా, దీనికి సంబంధించిన చిన్న క్రాఫ్ట్ చేద్దాం. సరే, ఈ క్రాఫ్ట్ చూసాము కదా, దీనికి సంబంధించినటువంటి చిన్న పాట నేర్చుకుందాము. ఎస్తేరు వలనే స్వంత వారి స్వస్తి కోరుదురు వారు, ఎస్తేరు వలె అత్యాతోలు ఎత్తి వేయుదురు వారు, ఎస్తేరు వలె అత్యాతోలు ఎత్తివేయుదురు. యేసున మాదారులందరూ ఎంతో ధన్యులు వారు, బాసురమైనటి స్థితిలో ప్రతి
జ్యోతురు వారు బాసూరమైనటి స్థితిలో బ్రతుక జ్యోతురు. ఇంతవరకు ఈ వీడియోను చూసిన అందరికీ మర్నాథ.